హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నారాజు. మీరు చూస్తున్నారు మ్యాథ్స్ వర్సెస్ మే అన్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ సి అయితే చూద్దాం. ముందుగా 25th ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 1/3 కాస్ ఎక్స్ ప్లస్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, డిఎక్స్ ఈక్వల్స్ టు 2 dt/1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 − t² / 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 2t/1 ప్లస్ టీ స్క్వేర్. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబ్లమ్ని అనేది సాల్వ్ చేయాలి. ఇంటిగ్రేషన్ 2 dt/1 ప్లస్ టీ స్క్వేర్ బై 3 కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ప్లస్లో 1 − t² / 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 × sin x. సైన్ ఎక్స్ ప్లస్లో 2t/1 ప్లస్ టీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే 2 dt/1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రేషన్ బై 3. ఇది ఇంటూ చేయాలి, 3 × 1 3 − 3 × t² 3t² / 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 8t 4 × 2t 8t/1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలంటే 2 dt/1 ప్లస్ టీ స్క్వేర్ బై 3 ఎల్సిఎం చేసేయాలి, 3 − 3t² ప్లస్ 8t/1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రేషన్ పెట్టాలి. ఓకే, ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 + t² 1 + t². ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 dt/3 − 3t² ప్లస్ 8t ఇంటిగ్రేషన్ పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే −1తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ 2 dt/3t² − 8t − 3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా రాసుకుంటున్నా అంటే 2/3 కామన్ తీస్తున్నా, 2/3 dt/ ఇందులో 3 కామన్ తీసిన కాబట్టి t² − 8/3 t − 1. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే a − b² ఫార్ములాలో రాసుకోవాలి. ఓకే, 2/3 ఇంటిగ్రేషన్ dt/ ఇది a² మైనస్ 2ab ఉన్నది, అంటే ఇది t² − 2 × 4/3. ఇందులో b అనేది 4/3, a అనేది t. ఇప్పుడు మనకు b² రావాలి కాబట్టి b² ఎంత చేయాలంటే 16/9. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే +16/9 −16/9 −1 ఈ విధంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఇదే ఇదే ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రాసుకున్నాను అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఇంటిగ్రేషన్ dt/ ఇది ఏ ఫామ్లో ఉన్నదో అది ఫార్ములా రాసుకుంటా, ఏ ఫామ్లో ఉన్నది a − b² ఫార్ములా. ఇప్పుడు a ఎంత t, b ఎంత −4/3² ఓకే. ఇప్పుడు మనకు ఏమేమి మిగులుతుంది ఇక్కడ, 16/9 − 16/9 − 1. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాసుకుంటా అంటే ఇంటిగ్రేషన్ 2/3 ఇంటిగ్రేషన్ dt/t − 4/3 2 − 16 − 9 ఎల్సిఎం చేస్తున్నా, ఎల్సిఎం చేసి ఇంత వస్తుంది. ఓకే, 2/3 ఇంటిగ్రేషన్ dt/t − 4/3 2 − −16 − 9 − 25/9. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఇంటిగ్రేషన్ dt/t − 4/3 2 − 5/3 2. ఇది ఎక్స్, ఓకే, ఇది టర్మ్ అనేది ఎక్స్ టర్మ్, ఇది అనేది ఏ టర్మ్. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రేషన్లో, ఇది ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ dx/x² − a² ఈక్వల్స్ టు ఏమంటుంది, 1/2a ln x − a/x + a ప్లస్ సి.
ఫార్ములా అయితే ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములాలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఆఫ్ 1/2 ఏ ప్లేస్లో ఏమన్నా 5/3 టూ ఇంటూ 5/3 లాగ్ ఎక్స్ ఎంత టీ మైనస్ 4/3 మైనస్ ఏ ఎంత 5/3 ఓకే 5/3 బై ఎక్స్ ఎంత టీ మైనస్ 4/3 ప్లస్ 5/3 ఓకే. ఈ విధంగా రాసుకున్న తర్వాత ప్లస్ ఇవి పెట్టాలి, ఎందుకంటే ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ మనకు టీ వాల్యూ తెలవాలి. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం టీ వాల్యూ ఏం రాసుకోవాలంటే టాన్ ఎక్స్ బై 2 రాసుకోవాలి. 2/3 వన్ ఆఫ్ 1/10/3 లాగ్ టీ వాల్యూ ఎంత టాన్ ఎక్స్ బై 2 ఇక్కడ రాసేసుకోవాలి. టాన్ ఎక్స్ బై 2 మైనస్ 4/3 మైనస్ 5/3 అంటే మైనస్ 9/3 బై టాన్ ఎక్స్ బై 2 అప్పుడు ఏమవుతుంది ప్లస్ 1/3 మైనస్ 4 ప్లస్ 5/3 అంతే అవుతుంది ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఎట్లా వచ్చిందంటే టీ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ బై 2. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.